చర్చల టైం సమయంలో పార్టీ పుంజుకుందా, పార్టీకి నష్టం జరిగిందా? పార్టీకి నష్టం జరగలేదు సార్, ఎందుకంటే చాలా మంది కొత్త వాళ్ళు రిక్రూట్మెంట్ అయినారు ఆ టైంలోనే పరిటాల రవి గారు కూడా చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయినప్పుడు నేను దళంలోనే ఉన్నాను, లోపలే ఉన్నాను. ఆయన చనిపోయినప్పుడు వాళ్ళు చాలా కొంచెం మాట్లాడుకున్నారు ఆయన గురించి. ఆయన అదే మంచిగా మాట్లాడుకో, చెడుగా మాట్లాడు, రెండు రకాలుగా. కొందరు మంచిగా మాట్లాడినారు, వాళ్ళ కుటుంబం కూడా పరిటాల శ్రీరాములు వీళ్ళందరూ కూడా అందరూ మాజీలు కాబట్టి చర్చ అక్కడ వచ్చింది సార్. అది ఏమంటారు, కొంతమంది అయితే మంచిగా చెప్పుకున్నారు, కొంతమంది కావాల్సిందే లే, జరగాల్సిందే లే. కానీ చంపిన వ్యక్తి సూర్య అని తెలిసిన తర్వాత పార్టీలో చర్చ వచ్చిందా? రాలేదు సార్, రాలేదు. అప్పుడు మాకు న్యూస్ తెలియడమే తక్కువ, ఏదో రేడియో ఉంటే వినడము, లేదంటే లేదు. రెండు సంవత్సరాల్లో అంటే మేము మీ ప్రాణాన్ని మీరు కాపాడుకుని కాకుండా ప్రజల కోసం ఏం చేస్తారా? ప్రజల కోసం భూములు వంచినాం సార్ కొన్ని, అయితే అవి వాళ్ళకి ఇప్పటికి దక్కినాయో లేదైతే మాకు ఇంకా తెలియదు. ఎందుకంటే నేను 2 ఇయర్స్ తర్వాత లేను, ఇంకా మొత్తానికి తెలంగాణలో లేను. నేను బయటికి రావడము, మా అమ్మ నాన్న చనిపోవడము, నేను కర్నూలుకి రావడం జరిగింది. 2 సంవత్సరాలు ఎక్కడెక్కడ తిరిగాము? నేను ప్రకాశం డిస్టిక్, ఇంకా నల్లమల ఫారెస్ట్ మొత్తం, ఇంకా లాస్ట్ మూమెంట్లో డీకే దండకారణ్యం వెళ్ళాలా అనే టైంలో ఇక్కడ తీసుకొచ్చినారు లోకల్కి సాంబశివుడు వాళ్ళు. కొన్ని రోజులు ఆరోగ్యం బాగలేదని ఇక్కడ తీసుకొస్తే ఒక పని మీద మా ఊరికి పంపించినారు. వచ్చేటప్పుడు సాంబశివుడు అన్నాడు, ఇన్ని రోజులు మాతో ఇంత కలిసి ఉన్నావు, నువ్వు మళ్ళీ తిరిగి లోపలికి వస్తావో రావో అన్నాడు. ఎందుకు అట్లా అంటున్నారు అంటే, ఏమో పోయి రాపో చెప్తా అన్నాడు. ఆయన అన్నాడు, నేను వచ్చినాను, ఇంటికి వచ్చేపాటికి మా అమ్మ మా నాన్న చాలా బాధపడి ఏడ్చి అసలు ఇంకా పోవడానికి వీలు లేదన్నట్లా చెప్పినారు. అయినా కూడా నైట్ అంతా వేరే ఇంట్లో స్టే చేసినాం ఊర్లోనే. ఇంకా తిరిగా వచ్చేటప్పుడు వాళ్ళని వదిలి రాలేకపోయినాను. మా అమ్మమ్మ నాన్న కోసం నేను బయట ఉండిపోయినాను, వాళ్ళు నన్ను వదిలిపోయారు. పార్టీలో మీకు చేసినప్పుడు మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి, ఎన్కౌంటర్లు కానీ లేదా మీరు చేసిన దాడులు కానీ? ఎన్కౌంటర్ అంటే నా వెపన్ ఫెయిల్ అవ్వడమే పెద్ద హిస్టరీ సార్. అది ఆర్కే నా కోసం చాలా ప్రయాస పడినాడు. ఆయన బాటిల్లో నీళ్ళు మొత్తం నేనే, ఆయనకి అసలు ఏమో ఒక చుక్క నీళ్ళు కూడా లేవు, గ్లూకోన్ డి కలుపుకుంటూ తాపించుకుంటూ తీసుకుపోయినాడు ఆయన్ని ఆ ఎన్కౌంటర్ మొత్తంలా. ఒక 2 రోజులు చాలా కష్టపడినాం ఆ ఎన్కౌంటర్ వలన. చాలామంది మిత్రులను కోల్పోయినాము, చాలాసార్లు ఏడ్చినాము. మేము కూడా ఏదో ఒక రోజు పోయే వాళ్ళమే అనుకున్నాం, కానీ మళ్ళీ తిరిగి బయటకు వస్తానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ వచ్చిన. కానీ వాళ్ళు చేసిన దాడుల్లో మీరు ఎక్కడ పాల్గొన్నారు? పాల్గొన్నాం. ఎక్కడ? ఒక పర్సన్ని పట్టుకున్నాము, అంటే ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా ఊరికి వెళ్ళి కోవర్ట్ తను. మేము ఎప్పుడు వచ్చినా కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ పట్టిస్తూ ఉండే, అట్లాంటి పర్సన్ని పట్టుకున్నాము. ఊరి బయట కట్టేసి కొంచెం కొట్టడం అట్లా జరిగింది, దానిలో నేను పాల్గొన్నాను. ఇంకా ఇంకొకటి వచ్చేసి మాలోనే కోవట్లు ఉంటారు కదా సార్, మాలో ఒక పర్సన్ ఉండే కృష్ణ అని ఆదివాసి అబ్బాయి, అబ్బాయి కోవట్టుగా మారినాడు. లోపలే ఉండి మా వాళ్ళనే చంపడానికి ట్రై చేసినాడు. అట్లాంటప్పుడు ఆయనను పట్టుకున్నాము, ఇంకా కొట్టినాం లేని సార్, చాలా నిన్న అడిగి కొట్టిన తర్వాత ఆయన తప్పించుకున్నాడు, దొరకలే మాకు. నువ్వు పెద్ద ఇద్దరు నాయకులు పనిచేస్తావు, ఆర్కే కానీ సాంబశివుడు కానీ, శాఖమూరప్పారావు గారి దగ్గర చేసావు, రామకృష్ణ గారి దగ్గర చేసావు, సాంబశివుడు దగ్గర. ఇంత పెద్ద కార్యాలయంలో పనిచేసినప్పుడు ఏం నేర్చుకున్నావు? క్రమశిక్షణ నేర్చుకున్నావా? ఏం నేర్చుకున్నావు? ఎందుకంటే వాళ్ళు ముగ్గురు కూడా పార్టీ, మనం ఏ పొజిషన్ లో ఉన్నా గర్వపడకూడదు అనేది వాళ్ళ నుంచే నేర్చుకున్నాం. ఒకరి గురించి చెప్పమ్మా, శాఖమూరు అప్పార గారి దగ్గర నేర్చుకున్నావు? ఆయన దగ్గర నుంచి మంచి స్మైలింగ్, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు. ఎంత పెద్ద సమస్య వచ్చినా భయపడ్డు, ఏదో ఆలోచించి పరిష్కారం చేద్దాంలే. ఇప్పుడు ఆయన నుంచి ఇప్పుడు నేను కూడా అట్లనే సమాజంలో కొనసాగుతున్నాను. ఎన్ని సమస్యలు వచ్చినా సరే, అక్కడ నుంచి వచ్చిందా? అది అక్కడి నుంచి వచ్చినదే. ఇంకా ఆర్కే నుంచి అయితే చాలా అంటే చాలా నేర్చుకోవాల్సి వచ్చింది సార్. ఆయన చదువు చాలా పెద్దది, చాలా పెద్ద కుటుంబంలో పుట్టినాడు. అంత చదువు ఉన్నప్పటికీ ఆయన సమాజాన్ని వదిలి అడుగుబాట పట్టుకున్నాడు. ఆయన ఎప్పుడు బుక్కులే చదువుతుండే, వేరే పని ఏం చేసేలేకుండా. నాకు నైట్ సెంటర్ వేస్తే నా సెంటర్ అయిపోయిన వరకు ఆయన మేల్కొని ఉండాలా, అట్లయితేనే డ్యూటీ చేస్తా, లేకపోతే చేయకుంటుంటే. ఎందుకు? ఎవరైనా వస్తారేమో అని మళ్ళీ భయం కదా, చిన్నపిల్లని కదా. ఫస్ట్ సెంటరీ నాకే వేస్తుండ్రి, ఎవరిని సైలెంట్ ఉండాలా, పండుకోవాలా, అడుసొద్దు అనుకుంటే బాగానే చెప్తుంటే ఆయనను మాత్రం పండుకొనికుంటుంది. నా డ్యూటీ అయిపోయినాక నువ్వు పండుకుందు అంటే అట్లనే బుక్కులు చదువుకుంటూ కూర్చుంటుండే ఆయన. ఆయన ఎల్లిపాయలు తినేవాడు కాదు,
నేను ఉల్లిగడ్డలు తినేదాన్ని కాదు. ఆ విషయంలో ఇద్దరికి చాలా సార్లు నవ్వుకున్నాము. చాలా ఆయన ఫుడ్ మాకు మామూలుగా న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తుంటారు కదా, ఆ ఫుడ్ కూడా తను కొంచెం తీసుకొని తన దానిలో నాకు షేర్ ఇచ్చేటోడు. నువ్వు ఎక్కువ తినాలి, నువ్వు ఇంతనే ఉన్నావు, ఎక్కువ తిని చాలా బక్కగా ఉండేదాన్ని అప్పట్లో. అట్లా ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. సాంబశివుడు కూడా ఆయన తండ్రి లాగానే మాకైతే ఇట్లా అన్ని విషయాలు చెప్తుండే, బాగా చూసుకుంటుంది వాళ్ళందరినీ. ఇప్పుడు కూడా మిస్ అయినా అన్న బాధ అయితే నాకు లోపల ఉంటుంది. నేను సమాజంలో ఒక పొలిటికల్ లీడర్ని, పాలిటిక్స్ నుంచి ఏం చేయలేకపోయినాను, దానిలో ఏం చేయలేకపోయినాను. మాజీ నక్సలైట్ల జీవితం ఇది. ఎందుకంటే గవర్నమెంట్ పోస్టులు పెట్టుకుంటే రావు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఒకప్పుడు హోంగార్డ్ పోస్ట్ ఇచ్చినారు, అది నాకు తెలియకుండానే మా పెద్దవాళ్ళు ఆర్డర్ కాపీ ఇవ్వాల పోలీస్ డిపార్ట్మెంట్ వద్దు అని. నేను ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నా జాబ్ కావాలని, ఇచ్చేవాళ్ళు లేరు. బయటకు హెల్త్ ఇష్యూ మెయిన్. హెల్త్ ఇష్యూకి వచ్చి అమ్మ వాళ్ళని చూసి ఆ సెంటిమెంట్కి లోపలికి వెళ్ళలేకపోయినాను. అంటే నేను దళంని వదులుకొని రావాలని అయితే నాకు లేదు, ఇప్పటికి కూడా లేదు. దళం మీద వ్యతిరేకత ఇప్పటికి లేదు. మీరు వస్తున్న తర్వాత పార్టీ నుంచి మళ్ళీ పిలుపు వచ్చిందా? అంటే నేను చాలా రోజులు వాళ్ళతో టైప్ అయినా, బయటికి వచ్చినా కూడా నేను వాళ్ళు రావడము, మా ఇండ్లకి కలవడము, మాట్లాడడము, వెళ్ళడము అన్నీ మామూలుగానే ఉండిపోయినాయి. పోలీస్ వాళ్ళు డౌట్ వచ్చి చాలా అడిగిరు నన్ను. అయితే వాళ్ళు నాకు మీద చేయడానికి ఒకటి లేదు, నేను మైనర్ కాబట్టి. వాళ్ళని కూడా 30 రూపాయలు పెట్టిన స్టేషన్ లో. ఎక్కడ స్టేషన్ లో? లింగాల పోలీస్ స్టేషన్. ఏం చేసావు? అడిగిరు అన్ని క్వశ్చన్స్. మీరు ఏం అడిగినా నేను మళ్ళీ పోతా సార్, నన్ను మాత్రం అడగొద్దని. మీరు అడిగితే నేను ఒప్పుకోను, మీరు ఎన్ని అడిగినా నేను సమాధానం చెప్పను. నాకు అన్ని తెలుసు, తెలియని నేను చెప్పను, నాకు తెలిసినా నేను మీకు చెప్పను. కొట్టలేదా ఇప్పుడు? కొట్టలేదు సార్. నెల రోజులు పెట్టిరు స్టేషన్ లోనే. భోజనం పెట్టారా? భోజనం పెట్టిరు. అప్పుడు ఎవరు ఎస్ఐ మీకు బాగా చూసుకున్నది? ఆయన ఏమో రెడ్డి సార్, ఆయన పేరు ఏం పేరు. మీకు బాగా ఇబ్బంది పెట్టిన ఆఫీసర్ కానీ బాగా చూసుకున్న ఆఫీసర్ ఎవరన్నా గుర్తున్నారా? ఎవరు ఇబ్బంది పెట్టలేదు సార్, అందరు బాగానే. బాలు నాయక్ ఎస్ఐ అని బల్మూర్ స్టేషన్ లో చేస్తుండే ఆయన. మేము దళంలో ఎక్సర్సైజ్ చేయడము, ప్రాక్టీస్ చేయడము వీడియో ఆయనకు దగ్గర ఉన్నింది. ఆయన మా వాళ్ళని తీసుకొచ్చి చూపించిండు స్టేషన్ లో కూర్చోబెట్టి. మీ అమ్మాయి అమ్మాయికి రాళ్ళని చెప్పారు, ఏం తెలియదని చెప్పారు. అసలు ఆమెకు భూమి మీద నూకలు ఉన్నాయి కాబట్టి ఉన్నది, లేకపోతే ఉండే మంచి కాదు. ఏజ్ తక్కువ ఉంది కాబట్టి ఏం చేయలేకుంటున్నాము, చూడండి ఆమె యాక్టివిటీస్ అని ప్రొజెక్టర్లో అది టీవీలో పెట్టి చూపించినారు. మా వాళ్ళే నోరు ముక్కున్నారు ఇట్లా. అంటే మేము గన్స్ తో చేయడము అవన్నీ దానిలో వీడియో ఉందా మీ దగ్గర? మా దగ్గర లేదు సార్. అప్పుడు స్టేషన్ లో కూడా మాకేమి ఇలా చూపించారు, మా వాళ్ళే నమ్మలా. అది ఇప్పుడు కూడా మర్చిపోను సార్ ఆ సంఘటన. గురునాయక్ సార్ ఎస్ఐ అప్పట్లో, మేము సరెండర్ అయినప్పుడు. ఆయన హోంగార్డ్స్ ఇంటర్వ్యూ అప్పుడు వచ్చినారు. లేదు సార్. ఇంకా ముత్తయ్యనేమో సిఐ ఉండే సార్ అచ్చంపేటలో, ఆయన కూడా అడిగిండు, గన్ను కూడా పెట్టిండు మా అమ్మని కూర్చోబెట్టి. పక్కన నీ కూతుర్ని చంపేద్దునా అని అంటే మా అమ్మ ఏడ్చింది, భయపడద్దు వాళ్ళు చంపర్లే అని చెప్పి. చంపటలైతే ఇటు నాకు తేరలే. అసలు యాక్చువల్గా అంటే నేను బయటికి వచ్చిన తర్వాత 2 నెలలు అజ్ఞాతంలో ఉన్నా. నేను బయటకు వచ్చినాను ఎవరికి తెలియదు. 2 నెలల తర్వాత మా సిస్టర్ మ్యారేజ్ ఉంది. అప్పుడు మ్యారేజ్కి నేను అటెండ్ అయినా ఎట్లయినా ఇన్ఫర్మేషన్ పోతుందని, వాళ్ళ ఇంటి దగ్గర రాకూడదని నేనే స్టేషన్లో వెళ్ళి సరెండర్ అయినా డైరెక్ట్. తర్వాత జైలుకి వెళ్ళావా? లేదు సార్. అప్పటికి చిన్నపిల్లవు కాబట్టి బయట పంపించారు. అది బయట పంపిన తర్వాత ప్రశాంతంగా ఉందా జీవితం? పర్లేదు సార్, నాకైతే ఏం ప్రాబ్లం లేదు. సాధారణంగా బయటకు వచ్చిన వ్యక్తులు నయం కలుస్తుంటారు, మీకు కలిసారు? లేదు సార్, అసలు వాళ్ళని నేను చూడలేదు. కదా బయటకు వచ్చిన మాజీ నక్సలైట్లు అందరూ బాగా సంపాదిస్తారు, డంపుల్లో డబ్బులు తీసుకొచ్చారని ఒక ప్రచారం ఉండేది. ఎవరు తీసుకురాలేదు సార్. తీసుకొస్తే ఇప్పుడు ఎంతో మంది నక్సలైట్లు డ్రైవర్లుగా, హోంగార్డ్స్గా పొలాలు దున్నుకుంటూ కూలీ పని చేసుకుంటూ. ఎవరి వరకే? ఎందుకు నా వరకే చూసుకోండి సార్. నేను అంత పెద్ద లీడర్స్తో ఉన్న నేను రూపాయి తెచ్చుకోలేదు. గవర్నమెంట్ నాకు రివార్డింగ్ ఫండ్ అని 25,000 సరెండర్ అయినప్పుడు ఇచ్చింది. ఇంకా అది తప్పటి నుంచి నాకు గవర్నమెంట్ నుంచి ఇప్పుడు దాకా ఒక్కటి కూడా వచ్చిందే లేదు. అందరికి ఇల్లులు వచ్చినాయి, ఫ్లాట్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. నాకు మాత్రం ఏం రాలేదు సార్ గవర్నమెంట్. జీవితం ఇప్పుడు గడుస్తుంది? ఇప్పుడు నేను మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత కర్నూలులో మా మేనత్త వాళ్ళు తీసుకొచ్చుకున్నారు. నేను అక్కడికి కూడా రానని చెప్పిన, ఒకదాన్నే ఉంటాను, మా ఇంట్లో నేను ఉంటాను, నా పని నేను చేసుకుంటానంటే వాళ్ళే తీసుకొచ్చారు ఇక్కడ బలవంతంగా. హాస్పిటల్లో వర్క్ నేర్పించినారు నర్సింగ్.
మా తర్వాత జాబ్ చేసే టైంలో మా హస్బెండ్ పరిచయం అయినారు. ఆయన ఫిజికల్ హ్యాండిక్యాప్ అయినా కూడా మెంటాలిటీ మెంటల్ పరంగా చాలా స్ట్రాంగ్. మనం అంత స్ట్రాంగ్ ఉండలేం, ఆయన ఉన్నంత స్ట్రాంగ్. తను నాకు చాలా సపోర్ట్ ఇస్తాడు సార్ అన్ని విషయాల్లో కూడా. తల్లిదండ్రి లేకపోయినా వీళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఫీలింగ్ లేదు నాకు, అమ్మ నాన్న లేరు అన్న ఫీలింగ్ లేదు. అన్నీ తనే చూసుకుంటాడు. సాధారణంగా మీరు గట్టిగా నిలబడ్డారు, మీకు దొరికిన హస్బెండ్ కూడా గట్టిగా శారీరకంగా వీక్ అయినా మానసికంగా దృఢమైన వ్యక్తి కాబట్టి మీరు చాలా కష్టాలు చూస్తారు చెప్తున్నారు. మీరు పార్టీలో జిల్లారుగా నేను చేయలేకపోయారు, పొలిటికల్గా వచ్చారు నేను చేయలేకపోయారు. మీ మనసు దృఢంగా ఉంది కాబట్టి మీరు చాలా సమస్యలు ఎదుర్కొని ముందుకు నిలబడుతున్నారు. నేను పొలిటికల్ పరంగా చేయకపోయినా పార్టీ పరంగా చేయకపోయినా ఒక మహిళగా చేసినాను సార్. ఏం చేశారు? నేను మణి మదీనా మహిళా సంక్షేమ సంఘం అని ఎన్జిఓ రిజిస్ట్రేషన్ చేయించి చాలా మంది మహిళలకి టైలరింగ్ మిషన్స్ ఇప్పించినాను, ట్రైనింగ్ ఇప్పించినాను, కంప్యూటర్ కోర్స్ ఇప్పించినాను, దాని నుంచి లోన్స్ ఇప్పించినాను. ఆరోగ్యం బాలిక పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి మన ఆర్గనైజేషన్ తరఫు నుంచి వేరే చోటికి పంపించి ట్రీట్మెంట్ చేపించడం, ఇట్లాంటివి నా ఆర్గనైజేషన్ పరంగా నేను చేయగలిగినాను. పార్టీ తరఫు కానీ పొలిటికల్ గా చేయలేదు, వ్యక్తిగతంగా చేయగలిగినాను. సరే, ఫైనల్ గా చెప్పు, చాలా మంది అమ్మాయిలు కానీ పెళ్ళైన వాళ్ళు కానీ ఏదో చిన్న చిన్న సమస్యకి ఏదో కష్టం అంతా నెత్తి మీద పడినట్లు భావించి పిల్లల్ని అనాథలు చేసి చనిపోతుంటారు, ఆత్మహత్య చేసుకుంటారు. మరికొంతమంది అమ్మాయిలు అయితే చిన్న చిన్న ఇష్యూలు బాధలకే భరించలేవంటూ ఆ తల్లిదండ్రులకి మానసిక క్షోభ గురించి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆ విధంగా ఆత్మహత్యలు చేసుకున్న వారికంటే ఇప్పుడేం చేయలేం, చేసుకోబోతున్న వాళ్ళకి కానీ లేదా ఇటువంటి సమస్యలు ఎదుర్కొన్న మహిళలకు కానీ మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అంటే ఇప్పుడు సమాజం ఉన్నదే అట్లా ఉంది సార్, మహిళలు తప్పు చేయకపోయినా వాళ్ళు తప్పు చేస్తున్నట్టనే చూస్తున్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత మహిళలు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటి సమస్యలు నేను చాలా పరిష్కరించిన షీటీమ్ ఉంది కర్నూలులో, మహిళా పోలీస్ స్టేషన్ ఉంది. నేను ఎన్ని సమస్యలు వచ్చినా వాళ్ళని పట్టుకొని దాన్ని సాల్వ్ చేస్తాను. అటువంటి సమస్యలు ఎదుర్కోవాలా, వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడాలి సార్ ఫస్ట్. ఒక సమస్య ఉందంటే దానికి పరిష్కారం కంపల్సరీ ఉంటుంది. సమస్య వచ్చింది కదా, మనం చనిపోతేనే అది పరిష్కారం అవుతుందంటే కరెక్ట్ కాదు. కాబట్టి సమస్య వచ్చినప్పుడు నిలబడి ఆలోచించుకొని కొంచెం దాని పోరాటం అయితే చేయాల్సిందే కంపల్సరీ. పోరాటం చేయకుండా బయట పడలేం సమస్య నుంచి. దానికైతే నేను ఎప్పుడు సపోర్ట్ ఉంటా, అట్లాంటి సమస్యలు ఎన్ని వచ్చినా కూడా నేను పరిష్కరిస్తాను సార్ కంపల్సరీ. మనిషి పుట్టిన తర్వాత ప్రతి మనిషికి ఒక సమస్య వస్తుంది, ఆ సమస్యకి ఆత్మహత్య పరిష్కారం కాదు అంటుంది నాగమణి. ఖచ్చితంగా మనం పోరాటం చేసి ఆ సమస్య మనకు భయపడి పారిపోతుంది కానీ మన దగ్గర కూడా రాదు అంటూ ఆమెకున్న అనుభవం చెప్తున్నారు. ఇది నాగమణితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ. నమస్తే.